భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యలపై సదస్సు నిర్వహించారు సదస్సు ప్రారంభంలోనే కరోనా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారన్న నెపంతో ఇరవై మంది న్యూ డెమోక్రసీ నాయకులను కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు పోడు రైతుల సమస్యలపై ప్రశాంతంగా సదస్సు నిర్వహిస్తుండగా పోలీసులు తమను అక్రమంగా అరెస్ట్ చేశారని న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకులు మధు అన్నారు అటవీ హక్కుల చట్టం ప్రకారం రైతులకు చట్టాలు ఉన్న పట్టాలు ఉన్నప్పటికీ ఫారెస్ట్ అధికారులు పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు పార్టీ ఆఫీసులో సమావేశం నిర్వహిస్తున్నాం అది కూడా కరోనాకు సంబంధించినటువంటి ఒక నామ్స్ ఏవైతేనేయో ఆ నామ్స్ని పాటిస్తూ మేము దూరం దూరంగా ఒక ఇరవై మంది మాత్రమే సమావేశంలో ఉన్నాం ఈ సమయంలో ఇల్లందు పోలీసులు వచ్చి మీరు రూల్స్కు విరుద్ధంగా సమావేశం నిర్వహిస్తుండని చెప్పి సిఐ గారు మమ్మల్ని బలవంతంగా దౌర్జన్యంగా అరెస్టు చేయటం అనేటువంటి జరిగింది ఇది చట్టవిరుద్ధం ఇది అప్రజాస్వామికం ఒక పక్కనేమో ఫారెస్ట్ వాళ్ళు ప్రభుత్వము అడివక్కుల చట్టం ప్రకారము వాటికి పట్టాలున్న ఆ భూములన్నిటిని ఆక్రమించి ఆదివాసుల్ని భూముల నుంచి భేధాకాలు చేస్తున్నటువంటి ఒక పరిస్థితి మరో పక్కనేమో రెవెన్యూ అధికారులు మొక్కజొన్న వే